హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇడ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు అయితే కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక డోర్ డెలివరీ వాహనాలను నిలిపివేస్తున్నామని కూడా కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ఈ నెల కూడా డోర్ డెలివరీ ద్వారా వాహనాల ద్వారా డోర్ డెలివరీ అయితే చేయడం జరిగింది ఇక వచ్చే నెల నుంచి వాహనాల డోర్ డెలివరీ అయితే రద్దు చేస్తున్నామని ఇక రేషన్ షాపులకు వెళ్ళి రేషన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది మరి రేషన్ షాపులలో రేషన్తో పాటు ఏ సరుకులు ఇస్తారు ఆ కొత్త రేషన్ కార్డులు అప్లై కేసు అప్లై చేసుకోవడానికి దరఖాస్తులు కూడా స్వీకరించాలి అని చెప్పడం జరిగింది ఇక వివరాలని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది కేబినెట్ మీటింగులో ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో రేషన్ కార్డుకు సంబంధించి చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో వాహనాల ద్వారా డోర్ డెలివరీ రేషన్ అయితే పంపిణీ చేయడం జరిగింది కానీ రేషన్ పంపిణీ వాహనాల ద్వారా డోర్ డెలివరీ అంటే ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేయాల్సి ఉండగా కానీ వాహనదారులు మాత్రం ఏదో ఒక చోట అంటే గ్రామంలో ఏదో ఒక చోట ఉంచుకొని వాహ మనకు రేషన్ పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం వచ్చాక నెలలో అయితే వాహనాల ద్వారానే రేషన్ అనేది పంపిణీ చేయడం జరిగింది ఇక ఈ వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేస్తున్నామని ప్రకటించడం జరిగింది కానీ చాలామంది అంటే దూర ప్రాంతాల్లో ఉన్నవారు వేరే గ్రామాల నుంచి రావాల్సిన వారికి చాలా ఇబ్బంది అవుతుందని వాహనాల ద్వారానే పంపిణీ చేస్తామని ప్రకటించడం జరిగింది గత నెలలో అయితే రేషన్ షాపులకు వెళ్ళి రేషన్ తీసుకో తీసుకోవాల్సిందిగా చెప్పడంతో రేషన్ షాపులకు వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఈ నెలలో రే వాహనాల ద్వారా పంపిణీ చేశారు అదే గ్రామాలలో ఏదో ఒక చోట ఉంటే వారు గ్రామాలకు వచ్చి రేషన్ అనేది తీసుకొని వెళ్ళేవారు కానీ ఇప్పుడు కేబినెట్ మీటింగ్లో ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ వాహనాలను నిలిపివేస్తున్నామని వాహన రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవాల్సిందిగా కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక నాదల్లా మనోహర్ గారు మన పర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ళ మనోహర్ గారు మాట్లాడుతూ మీరు రేషన్ షాపుకు వెళ్ళి రేషన్ తీసుకోండి రేషన్ వాహనాలు నిలిపివేస్తున్నామని వచ్చే నెల నుంచి రేషన్ వాహనాలు రద్దు అవుతున్నాయని కాబట్టి రేషన్ షాపుకు వెళ్ళి తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఇక బియ్యంతో పాటు ఐదు నాలుగు రకాల సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు కానీ ఈ నెల బియ్య ఓన్లీ బియ్యమే పంపిణీ చేయడం జరిగింది కాబట్టి వచ్చే నెల ఖచ్చితంగా రే బియ్యంతో పాటు రాగులు జొన్నలు సజ్జలు అలాగే పంచదార కందిపప్పు ఖచ్చితంగా విని ఉపయోగిస్తా అది అందిస్తామని నాదళ్ళ మనోహర్ గారు చెప్పడం జరిగింది ఇక రాగులు జొన్నలు సజ్జలు అంటే బియ్యంకు బదులు అంటే మీరు ఇరవై కిలోల బియ్యం వస్తే దాంట్లో రా దానికి బదులుగా రాగులు జొన్నలు సజ్జలు అందిస్తారు పంచదార చక్కెర అనేది తక్కువ ధరకు మార్కెట్లో దానికన్నా తక్కువ ధరకు మీకు అందిస్తారు అని చెప్పడం జరిగింది ఇక మంత్రి మంత్రి మనకు డోలా స్వామి కూడా మాట్లాడుతూ మీకు రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి దరఖాస్తులు అనేది స్వీకరణ మొదలు పెట్టాము కాబట్టి ఎవరైనా అంటే కొత్తగా పెళ్ళైన వారు కానీ కుటుంబంలో నుంచి వేరు అంటే కుటుంబంలో అన్నతమ్ములు పెళ్లి మ్యా పెళ్ళిళ్ళు చేసుకొని వేరే వెళ్ళిపోతారు కదండి వారు కానీ ఎవరైనా ఉంటే వారు వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీ మా మండలాలకు కానీ మీ దగ్గర గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి రేషన్ కార్డులు అప్లై చేసుకోవాల్సిందిగా డోలా వీరాంజనేయ స్వామి అయితే చెప్పడం జరిగింది కాబట్టి వచ్చే నెల నుంచి ఈ రేషన్ వాహనాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు